Bismillah wa salatu wa salamu ala rasulillah. Vishwasa sodarullara, varala vasantam ramadanu masam anna ee karyakramam loki mi andarini islamiya paddhatilo ahvanistunnamu. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Ramadanu masam nilakada sthairyala masam. Allah subhanahu wa ta'ala Quran lay vidhanga selvistunnadu. A'udhu billahi minash shaitanir rajim. Fastaqim kama umirt. Neeku aadeshinchabadina vidhanga nuvvu nilakadanu kaligi undu. Mahaniya Muhammad sallallahu alaihi wasallam vari vaddaku vachi oka sahacharudu. Vo daiva pravakta sallallahu alaihi wasallam naaku o karyam gurinchi selavijjandi. Dani tarvata నేను ఎవరిని ఏది అడగకూడదు ఆ కార్యం వల్ల నేను స్వర్గానికి చేరుకోవాలి అని విన్నవించుకున్నారు అందుకు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట కుల్ ఆమంతు బిల్లాహి సుమ్మస్తఖిమ్ నేను అల్లాహును విశ్వసించాను అని ప్రకటించు ఆ తర్వాత ఆ మాట మీదే నిలకడ కలిగి ఉండు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు స్వయంగా అల్లాహ్ సుబ్హానాహు తాలా సైతం మనిషి తను చేసే సత్కర్మల్లో నిలకడ కలిగి ఉండడాన్ని ఇష్టపడతాడు తను ఏ సత్కార్యం చేపట్టినా పూర్తి ప్రావీణ్యంతోటి పూర్తి పట్టుతోటి ఆ సత్కార్యాన్ని చేయడాన్ని అల్లాహ్ సుబ్హానాహు తాలా ఎంతగానో ఇష్టపడతారు అని స్వయంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు రమజాను మాస విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ రమజాను మాసం మనల్ని ధర్మసమ్మతమైన అనేక యొక్క అవసరాలకు దూరంగా ఉంచుతుంది అల్లాహ్ దాసుడు ధర్మ సమ్మతమైన ఈ కోరికలకు దూరంగా ఉంటూ ఉంటూ ఎంత యొక్క శిక్షణ అతను పొందుతాడు అంటే అతనిలో నిలకడ స్థైర్యాలు చోటు చేసుకోవడమే కాకుండా ధర్మం విధించిన యొక్క విధులకు కట్టుబడి జీవించేలా అతను తర్ఫీదు పొందడమే కాకుండా అధర్మ కార్యాలకు దూరంగా ఉండడం అతనికి చాలా సులభమైపోతుంది అల్లాహ్ సుబ్హానాహు తాలా అతన్ని ఎన్నో విధాలుగా దీవిస్తాడు రమజాను మాసం మనకు ఇచ్చే శిక్షణను మనం పుచ్చుకొని మన యొక్క జీవిత కర్మల్లో నిలకడను స్థైర్యాన్ని కలిగి జీవించాల్సిన ఆవశ్యకత ఉంది జీవిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం అల్లాహ్ హాఫిజ్